ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఇటీవల అక్రమ మట్టి మాఫియా ప్రైవేట్ లేఅవుట్లోకి విచ్చలవిడిగా అక్రమ మట్టి తోలిన విషయం అందరికీ తెలిసిందే. ఇంచుమించుగా 2 నెలలుగా అక్రమ మట్టి ఈ ప్రైవేట్ లేఅవుట్కు తోలిన విషయంపై స్థానికులు కలెక్టర్ వద్ద స్పందనలో ఫిర్యాదు ఇచ్చారు. ఇదే విషయంపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈరోజు మైనింగ్ అధికారులు ప్రైవేట్ లేఅవుట్కు వచ్చి అక్కడికి ఎంత అక్రమ మట్టి రవాణా చేశారు అనేది కొలతలు సేకరించారు. మైనింగ్ అధికారులు ఈ అక్రమ ప్రైవేట్ లేఅవుట్పై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ ప్రైవేట్ లేఅవుట్లోకి అక్రమ మట్టి తరలింపుపై విచారణకి మైనింగ్ అధికారులు మైనింగ్ ఇన్స్పెక్టర్ దేవీసింగ్, టెక్నికల్ అసిస్టెంట్ హసీనా బాను పాల్గొన్నారు. అక్రమ మట్టి రవాణా చేసిన ప్రదేశానికి వచ్చిన మైనింగ్ అధికారులకు అక్రమ ప్రైవేట్ లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ రెవెన్యూ సిబ్బంది అక్కడికి వచ్చి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ వచ్చిన మైనింగ్ అధికారులకు రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడంపై గ్రామస్తులలో పలు అనుమానాలు వ్యక్తపరిచారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక రెవెన్యూ అధికారి కూడా గంగపట్నంలో లేకపోవడంపై పలు అనుమానాలతో పాటు మామూళ్ళ మత్తులో రాలేదా అనేది కూడా గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. అక్రమ మట్టి రవాణాపై అడ్డుకోవాల్సిన బాధ్యత గంగపట్నం రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ విఆర్ఓపై చాలా వరకు ఉంది. కానీ వారు ఎప్పుడు అక్రమ మట్టి రవాణాని అడ్డుకోకపోగా కనీసం వచ్చిన మైనింగ్ అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఇందుకూరుపేట మండలంలో ఉంది. దీన్ని బట్టి ఇందుకూరుపేట మండలంలో అందున గంగపట్నం గ్రామంలో అక్రమ మట్టి రవాణా ఏ స్థాయిలో ఉందో మండల ప్రజలు గమనిస్తున్నారు.